కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ఏమిచ్చిందో చెప్పేలా ఓ నోట్ రిలీజ్ చేస్తే ఆ లెక్కలన్నీ తప్పులన్న తెలుగుదేశం పార్టీ కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చిందో ఇంకా ఏం కావాలో తెలిపేలా మరో నోట్ రిలీజ్ చేసింది. రాజధాని నిర్మాణం, పోలవరం విషయంలో కేంద్రం ఇచ్చిన హామీలకు, విడుదలైన నిధులకు పొంతన ఉండడం లేదని తెలుగుదేశం కొన్ని లెక్కలతో సహా విమర్శలకు దిగుతోంది. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రానికి మధ్య నిధుల విషయంలో నడుస్తోన్న రచ్చ కేంద్రం ఇచ్చిన 27 పేజీల నోట్తో మళ్లీ మొదటికే వచ్చింది. కేంద్రం రాష్ట్రానికి అన్ని ఇచ్చేశామంటూ ప్రకటించిన లెక్కలన్నీ తప్పుల తడకే అంటూ టీడీపీ నాలెడ్జ్ సెంటర్ పేరుతో మరో నోట్ విడుదలైంది. లోటు బడ్జెట్ కింద కేంద్రం 3975 కోట్లు విడుదల చేశాం. 2015-20 నాటికి 22113 కోట్ల నిధులు ఇస్తామంటూ కేంద్రం నోటు ఇస్తే టీడీపీ దానికి బదులిచ్చింది. 2014-15 సంవత్సరానికే 16,000 కోట్ల ఆర్థిక లోటు ఉందని కాగ్ రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు అన్నింటికీ కోత పెట్టి కేవలం 4,000 కోట్లు మాత్రమే వస్తుందంటున్నారని లెక్క చెప్పింది. అలాగే వాటిల్లోనూ 3800 కోట్లు మాత్రమే వచ్చినట్టు పేర్కొన్నారు. అలాగే 2016లో స్పెషల్ అసిస్టెన్స్ ప్రకటించేటప్పుడు లోటు 7509 కోట్లు ఉంటుందని చెప్పారు. అన్పెయిడ్ బిల్లు ఆ ఏడాది 8,000 కోట్లు పైచీలకు ఉన్నాయి కాబట్టి అన్పెయిడ్ బిల్లులు వాటిల్లో ఇన్క్లూడ్ చేసి 16,000 కోట్ల లోటు ఉంటుందని తప్పుడు లెక్కలిచ్చారని టీడీపీ వాదిస్తోంది. రాజధాని నిర్మాణానికి కేంద్రం 3500 కోట్లు ఇచ్చామని చెబుతుంటే టీడీపీ మాత్రం రాజధానికి కేవలం ఇప్పటి వరకు 1500 కోట్లు మాత్రమే ఇచ్చారని లెక్క చెబుతోంది. రాజధాని భవన నిర్మాణాలకు, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలన్నింటికీ కలిపి 42935 కోట్లు అవసరం ఉంటే ఈ సాయం ఏం సరిపోతుందని కేంద్రాన్ని నిలదీస్తోంది తెలుగుదేశం పార్టీ. వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ కింద 1050 కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వాదన మరోలా ఉంది. రాయలసీమ, ఉత్తరాంధ్రకు 24,350 కోట్లు అడగ్గా కేవలం 1050 కోట్లే ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆటకెక్కించిన కేంద్ర ప్రభుత్వం తాము ప్రకటించిన ప్యాకేజీ విషయంలోనూ అవాస్తవాలు చెబుతున్నారని వివరించారు. 2016 సెప్టెంబర్ 8న రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినా ఇంతవరకు విడుదల చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 18,857 కోట్ల ప్రతిపాదనలు ఈఏపీ ప్రాజెక్ట్ కింద కేంద్రానికి పంపితే ఇంతవరకు ఆమోదం లేదని చెప్పింది. పోలవరానికి 100% నిధులిచ్చాం, ఇప్పటి వరకు 4662 కోట్లు విడుదల చేశామని కేంద్రం చెబుతుంటే టీడీపీ అందుకు భిన్నంగా వాదిస్తోంది. 2014-15 అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం 54,000 కోట్లకు చేరుకుందని, ఆ అంచనాలు ఆగస్టు 2016న కేంద్రానికి ఇచ్చినా ఇంతవరకు ఆమోదించలేదని విమర్శిస్తోంది. జాతీయ రహదారులకు 100,000 కోట్లు, ఇతర జాతీయ పథకాల నిధులకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాలకు ఇస్తున్న విధంగానే తమకు నిధులిచ్చారని తేల్చేశారు. మొత్తం మీద ఇన్నాళ్లు మాటలతో సాగిన యుద్ధం ఇప్పుడు అంకెలు లెక్కల చుట్టూ తిరుగుతోంది.